జగిత్యాల పట్టణంలోని 11వ వార్డు 12వ వార్డు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిండు అంబేద్కర్ గారు అని చెప్పి ప్రపంచ దేశాలే గొరవపడుతున్న సందర్భంలో ఈనాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి రాజ్యాంగం పట్ల చేసినటువంటి అవహేళన మాటలను మేము గాంధీనగర్ దళిత సంఘాల పక్షాన మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ ఈనాడు రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయనట్టయితే ఈయనను సీఎం కాకపోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. త్యాగాల ఫలితమే తెలంగాణ అని చెప్పి మేము ముందుకొచ్చినాం. నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో ఎందరో విద్యార్థుల త్యాగఫలము, ఎందరో రైతుల త్యాగఫలము, ఎందరో ఆర్టీసీ ఉద్యోగుల త్యాగఫలంతో మేము తెలంగాణ సాధించుకుంటే మనం ఇవాళ తెలంగాణ ఒక ఆర్టికల్ 3 రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. కాకపోతే నువ్వు గద్దెనెక్కదాకా ఒక మాట, గద్దెనెక్కినాక అహంకార దురహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి మాకు అర్థమవుతుంది. నిన్ను విడిచేది లేదు కేసీఆర్, రానున్న రోజుల్లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు, నేను గదలిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ పైన దయాదోహం కేసు కూడా పెట్టాలని చెప్పి మా గాంధీనగర్ దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్.